ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం సమీక్షా సమావేశం సోమవారం విశాఖపట్నం స్థానిక శ్రీమాతా రికార్డింగ్ స్టూడియోలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీటీకేఎస్ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ తూర్పు కాపులకు అన్ని రాజకీయ పక్షాలు అణచివేతకు వివక్ష గోచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తూర్పు కాపు జాతి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్న తూర్పు కాపు కులానికి జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ కేటాయించకపోవడంతో ప్రస్తుతం ఉన్న బీసీడీలో 7% ఉన్న రిజర్వేషన్ చాలక ఉద్యోగాలు పొందడంలో తీవ్ర అన్యాయానికి గురవుతున్నామన్నారు. ప్రభుత్వాలు మా రిజర్వేషన్ శాతాన్ని 12% పెంపొందించి బీసీఏ జాబితాలో చేర్పించాలని పిసిని చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే గాజువాక ఏరియా కమిటీకి సంబంధించి ఇప్పటివరకు నా పరిశీలనలో మన శ్రీనివాసరావు చాలా ఉత్సాహంగా విజయవంతంగా పనిచేశాడు. ఇప్పటివరకు ఆయన పదవీకాలం కానీ ఇది కానీ అయిపోయింది. ఆయనకి మళ్ళీ పొడిగించిన తర్వాత అవన్నీ రద్దు చేశాం కనుక ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘంకి రాజువా కమిటీ అధ్యక్షునిగా మన అందరం కూడా నేను నిర్ణయించినటువంటి అధ్యక్షుడిగా మన ఎర్లంకి రాజేశ్వర నాయుడిని నియమిస్తూ తీసుకుంటున్నాం. వీళ్ళు కూడా అందరినీ కలుపుకుంటూ ఒకే విధానంతో ఒకే స్నేహభావంతో లేదంటే మీకు ఒక కార్యవర్గంలో మీకు ఇప్పుడు సభ్యత్వం ఇస్తాను ఇచ్చేటప్పుడు తీసుకుంటారు.